ఓవైపు కుంపటిలా మారిన మూడు రాజధానుల అంశం, మరోవైపు వరుసగా అట్టర్ఫ్లాప్ అవుతున్న సభలు అధికార పార్టీ వైసీపీలో అలజడి రేపుతున్నాయి. కృత్రిమ ఉద్యమాల కోసం వైసీపీ ఆరాటపడుతుంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ సభలకు ప్రజలు పోటెత్తడంతో ఫ్యాన్ పార్టీలో ఉక్కపోత మొదలైంది. ఎన్నికల్లో పుట్టి మునగడం ఖాయమన్న సంకేతాలు వైసీపీ నేతలకు కంగారు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో వైసీపీ శ్రేణుల్లో జోష్ తగ్గుతోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గర్జనలు మిస్ఫైర్ కావడంతో ఆ పార్టీ నేతలు డీలా పడిపోతున్నారు. జేఏసీలు ఏర్పాటు చేసిన గర్జన సభలు విజయవంతం కాలేదు. పైగా వైసీపీ బలహీనపడిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. విశాఖ ఉత్తరాంధ్ర గర్జన సభకు విద్యార్థులు, వైసీపీ నేతలు మినహా ఎవరూ కనపడలేదు. దాంతో జగన్ సర్కార్ ఆ కోపాన్ని అదే సమయంలో విశాఖ వెళ్లిన పవన్ కళ్యాణ్పై చూపించే ప్రయత్నం చేసింది. కర్నూలు సీమగర్జన సభకు విద్యార్థులను దగ్గరుండి తరలించినా వారు కాసేపు కూడా గ్రౌండ్లో నిలవలేకపోయారు. దాంతో గట్టిగా గర్జిద్దామనుకున్న మంత్రులు కుర్చీలతో మాట్లాడాల్సి వచ్చింది. విశాఖ, కర్నూలు గర్జనలు వైసీపీకి బలం చేకూర్చకపోగా వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పింది. ప్రజాబలం లేకుండా కృత్రిమ ఉద్యమాలు ఎలా ఉంటాయో ఈ రెండు సభలు తేల్చేశాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాను ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని వైసీపీలో వ్యక్తం అవుతోంది. సీఎం మాట్లాడుతున్నప్పుడు ప్రజలు గేట్లు, గోడలు దాటడమేంటని చర్చించుకుంటున్నారు. మరోవైపు అదేమీ లేదన్నట్టుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలపై కూడా వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. బహిరంగ సభ లాంటిది కాదు, సింగిల్ పార్టీ. నాలుగు పార్టీల నుంచి ఎలక్ట్ అయిన బీసీ ప్రతినిధులు కలవాలి. ఒక పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. జగన్ అన్న సైన్యం, అది చూపాలనుకున్నాం, అది కనిపించింది. అక్కడ పొద్దున్న నుంచి మొదలయ్యి మధ్యాహ్నం వరకు జరిగినప్పుడు నాయకుడు మాట్లాడుతుంటే అందరూ ముందుకు తోసుకోవడం మీకు కనిపిస్తుంది. నిలబడినాక ఒకరి వెనక తోసుకోవడం కనిపిస్తుంది. కొంతమంది అటు ఇటు కూడా వెళ్ళిండ. ఇక విజయవాడలో నిర్మించిన బీసీ సదస్సు కూడా సక్సెస్ కాలేదు. దాంతో మరోసారి వైసీపీ పరువు కృష్ణలో కలిసినట్టయింది. వచ్చిన కొంతమంది కూడా సీఎం మాట్లాడుతున్న సమయంలో గేట్లు తోసుకుని వెళ్లిపోవటం పార్టీ వర్గాలకు మింగుడు పట్టలేదు. ఇది చాలదన్నట్టు త్వరలోనే ఎస్సీ మైనార్టీ జైహో సభలకు నిర్ణయించడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ మీటింగులకు జనాలను తీసుకొచ్చినా వారిని కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుందని వైసీపీ నేతలు వాపోతున్నారు. జైహో బీసీ సభ తరహాలోని ఈ సభలు కూడా ఫెయిల్ అయితే ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై పడుతుందని ఆందోళన పడుతున్నారు. మరోవైపు విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ సభలకు ప్రజలు భారీగా తరలి రావడం వైసీపీలో ఉక్కపోత మొదలైంది. ఎండావాన లెక్క చేయకుండా యువత కూడా భారీ సంఖ్యలో చంద్రబాబు సభలకు వస్తున్నారు. ఇదంతా పరిస్థితిలో వచ్చిన మార్పు అని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. నేల విడిచి సాము చేస్తే చంద్రబాబుకు కాదు వైసీపీకే చివరి ఎన్నికలు అవుతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.